గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడుగా ఎన్నో పర్యాయాలు, ఇందిరా విజయరథం అనుకోండి, యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్ అనుకోండి, తెలంగాణతో పాటు ఆంధ్రలో ఎక్కువగా పరిచయాలు ఉన్న వ్యక్తిగా, అటు కార్యకర్తలు ఇటు మీడియా మిత్రులతో నాకున్నట్టు సన్నిహిత సంబంధంతో, ముఖ్యంగా నేను ఇక్కడికి రావడం కారణం ఏమిటంటే రాజీవ్ గాంధీ పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం పేరు మీద ఆనాడు కొట్లాడి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో పోరాడి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని స్టేడియం కట్టడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది. కానీ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ మాత్రం అక్కడ లేదు. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలియాలి కదా, రాజీవ్ గాంధీ స్టేడియం అంటున్నారు కానీ రాజీవ్ గాంధీ ఎట్లుంటాడో చూడలేదు, రాజీవ్ గాంధీ ఆలోచన ఏమిటి తెలియదు. 21st సెంచరీకి తీసుకుపోవాలని, ముఖ్యంగా స్పోర్ట్స్ను ఏషియన్ గేమ్స్ చేసినటువంటి వ్యక్తి, జనానికి వచ్చే తరం వారికి తెలియాలి అని మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో వీ హ్యావ్ టేకెన్ ఎ డిసిషన్. సరి ఉన్నది కానీ దీని మీద మరి జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా అందరూ కూడా సపోర్ట్ చేశారు. కనుక మన హర్ష గారు కుమార్ గారి సంబంధం ఉన్న వ్యక్తిగా, పరిచయాలున్న వ్యక్తిగా, మాజీ పార్లమెంట్ మెంబరు 2 సార్లు గెలిచిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో మరి ఒడియార్ గారు బ్యూటిఫుల్గా స్టాచ్యూలు ఎవరివన్నా మనిషి ఉన్నట్టే అదే ఫేసు అదే కళ కలిగినటువంటి ఎంతోమందిని, ఇది వాజ్పేయి కానీ ఇందిరాగాంధీ కానీ ఎవరిని కూడా విగ్రహాలు తయారు చేసే వ్యక్తికి అవకాశం ఇచ్చాము, అదే చూడడానికి వచ్చా. ఎందుకంటే 20th ఆగస్టుకు ఆయన బర్త్డే ఉంది, ఆ రోజు పెట్టాలనేది నా ఆలోచన. ఇకపోతే ఇవాళ 5 విడతలు ఎన్నికలు జరిగాయి, ఇంకా 2 విడతలు ఉన్నాయి, 6th and 7th. కానీ ఎవరికి వాళ్ళే ఇవ్వాలని కూడా ఒక పక్క ఎలక్షన్ కమిషను ఎలాంటి రెచ్చగొట్టే మాటలు తెలియదని, దీని ప్రభావం బాగుండదని రిపీటెడ్గా సీఈఓ చెప్పినా ఎలక్షన్ కమిషన్ చెప్పినా వాళ్ళ మాటలో మార్పు రాదు. మాట వరుసకు నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా, ఇండియా కూటమి అట క్యాన్సర్ అట, నాకు అర్థం కాలేదు. ఒక నేషనల్ నువ్వు దేశానికి ప్రధానమంత్రి, అన్ని కూటమిలో కలిసి అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నదాన్ని ఇలా క్యాన్సర్ అంటారు, అంతటితో ఆగుతలేడు ఆయన. మేమట పాకిస్తాన్ మద్దతుదారులు అట, వాళ్ళ దగ్గర బాంబులు ఉంటే నా దగ్గర 56 ఇంచెస్ ఛాతీ ఉన్నదని చెప్పి, ఏంది భాష నాకు అర్థం కాదు. దాని మీద ఇంకోటి అంటున్నాడు ఆయన, ఇండియా కూటమికి వేస్తే డెవలప్మెంటే ఉండదు, ఈయన ఒక్కడే డెవలప్మెంట్ చేసిన, ఏం డెవలప్మెంట్ చేసినో చెప్పు నేను అడుగుతున్నా. అంతేకాదు అమిత్ షా ఇంకో మాట అంటాడు, 300 సీట్లు మాకు వచ్చేసినాయి, ఇక రేపు అప్ కీ బాల్ చార్సోకే పార్. అది కూడా ఎందుకు అంటున్నానంటే రాజీవ్ గాంధీ 4000 కిలోమీటర్లు నడిచింది కాబట్టి ఇక ఆయనకి ఏ ఉద్లేదు, అభివృద్ధి అయితే ఏం చేయలే. ఏ అభివృద్ధి జరిగినా యూపీఏ పీరియడ్లో అంతకుముందు, ఇందిరాగాంధీ పీరియడ్లో అంతకుముందు, రాజీవ్ గాంధీ ఈయన ఏం చేసిండు చెప్పండి. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిండా లేదా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, అంతటితో ఆగలే. ఇంకో మాట అన్నాడు, బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌంట్లో పెడతా అన్నాడు, పెట్టిండా? అందరికీ 0 అకౌంట్ ఇప్పించిండు, బ్యాంకులలో ఓపెన్ చేయించిండు, ఎవరికి ఇవ్వాలి? ఆఖరుకు రైతులు సంవత్సరం పొడుగు ఢిల్లీ రోడ్ల మీద వాననక ఎండనక ఎంతోమంది చనిపోయినా ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ తెలియదు. నేను అనేది ఏంటంటే ఆయన చెప్పిన ఎక్కడ కూడా చేయలే. ఇప్పుడు దానికి ఒకటే మాట చెప్తుండు, వీళ్ళు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తాం, ముస్లింలు అట పుస్తలు ఎత్తకపోతారట. అసలు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50 ఇయర్స్ గవర్నమెంట్ ఉంది, ఏ పుస్తలు ఎవరిని తెప్పిండండి? ఇది ఎమోషనల్ అంటే ఓట్ల గురించి ఎమోషనల్గా మళ్ళీ రిజర్వేషన్ తీసేస్తా అంటాడు. 4% రిజర్వేషన్ ఉంటే
నేను ముస్లింలకు ఇయ్యా, అది మతపారికం అంటాడు. ఏంది అది, ముస్లింలలో పేదోడు లేడు, దూదాయకులు, సైకిల్ దుకాణం, పంక్చర్ కొట్టేటోళ్ళు, బండి నడిపించేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, రోడ్ల మీద కూర్చునేటోళ్ళు. ఆయన ఎంతసేపటికి అయోధ్య దేశంలో ఈయన ఒక్కడే అయోధ్య గుడి, అయోధ్య అసలు ద్వారం ఇప్పిన వాళ్ళు ఎవరు? అయోధ్య ద్వారం ఇప్పినప్పుడు రాజీవ్ గాంధీ. దాని గురించి నువ్వు చెప్పావు ఎంతసేపటికి అయోధ్య ఈయన ఓటేనంటే అయోధ్యను కూలగొట్టి మళ్ళా బాబ్రీ మసీదును కట్టిస్తామని. ఇది ఇంతకంటే ఎమోషనల్ నేనైతే నా కళ్ళ ఎక్కడ చూడలేదు. ప్రధానమంత్రి ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఎప్పుడెప్పుడు ఒకనాడు అంటాడు నేను ముస్లింలకు వ్యతిరేకమంటాడు, ఇంకో దగ్గర నేను అట్టలేదు అంటాడు మహారాష్ట్రలో పోయి. నేను అనేది ఏంటంటే ఈ ఎలక్షన్ ఇది హిస్టారికల్ ఎలక్షన్, ప్రజలు అర్థం చేయాలి. అదే రాజీవ్ గాంధీ 1831లో ఇది క్యాస్ట్ వైస్ సెన్సస్. ఈ భారతదేశంలో ఎవరు కూడా ఆలోచన చేయలే. 4000 కిలోమీటర్లు జరిగిన తర్వాత ప్రజల ప్రాబ్లం తెలుసుకున్నాడు, రైతుల ప్రాబ్లం తెలుసుకున్నాడు, నిరుద్యోగుల ప్రాబ్లం తెలుసుకున్నాడు. అట్టడుగుండు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ విధంగా ఉంటారు దానికి ఎక్స్రే అన్నాడు. వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సస్ ఎవడని అన్నాడా? నరేంద్ర మోడీ 15 ఉన్నాడు బీసీల గురించి మాట్లాడి, నీ వరకు నువ్వు చెప్తావు హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీయే. ఏం చేసినావురా బాబు నువ్వు? ఐ మెట్ హిమ్ 3 టైమ్స్ యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్. ఐ ఆస్క్డ్ సార్ వీ గాట్ హైయెస్ట్ మెజార్టీ ఉంది, మా పాపులేషన్ మోర్ దాన్ 60% ఉంది, అంటే దానికి చేయవు ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయవు, క్యాస్ట్ వైస్ సెన్సస్ చేయవు. తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. నువ్వు అవి ఇయ్యవు, బీసీల గురించి మాట్లాడవు, పేద ప్రజల గురించి మాట్లాడవు, రైతుల గురించి మాట్లాడవు. మాట్లాడితే అదాని అంబానీ విశాఖ ఉక్కు మా జన్మ అక్కడన్నారా లేదా? దాన్ని కూడా నువ్వు ప్రైవేట్ చేస్తే వీ ఓంట్ గెట్ ఎనీ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ కంపెనీలో. ఎస్సీ ఎస్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, ఓబీసీ ఉండదు, మైనార్టీ ఉండదు. ఏమిటి నువ్వు చేసిన కార్యక్రమం? కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇన్ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది భూమి దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయననే తెచ్చినట్టు చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు. ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు? ఐ హావ్ నాట్ సీన్ సజెస్ ప్రైమ్ మినిస్టర్ అన్నీ ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకి ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్ వీ కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సస్ కాదు 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. అదేవిధంగా మీకు తెలుసు నా ఉద్దేశంలో ఆర్మీ అగ్నివీర్ అగ్నివీర్ని కూడా చేస్తాడు. అగ్నివీర్ ఇది ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఏది డిఫెన్స్ది కాదు. ఎవరైతే సిపాయిలు అడగలే ఈయన కొత్త విధానం పెట్టి అది పెద్ద గొడవ అయింది. ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ దేశంకు సేవలు చేస్తే దాంట్లో కూడా ఇవాళ పెన్షన్ లేదని చెప్తావు. అంటే నీ ఉద్దేశం ఏమిటి నాకు అర్థం కాదు. పేదవాడు పేదవాడుగా ఉండాలి, కోటీశ్వరుడు కోటీశ్వరుడు ఉండాలి. అదే